హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సంజు హ్యాండ్ వర్క్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మీకు చుడిదార్ మీద వేసుకోవడానికి నెక్లైన్ ఎంబ్రాయిడరీ చూపిస్తున్నానండి. రౌండ్ నెక్ బోట్ నెక్ కూడా వేసుకోవచ్చు ఈ డిజైన్తో. చూస్తున్నారు కదా, దీనికి యాంకర్ థ్రెడ్స్ యూస్ చేశాను. ఇలా అయితే డ్రా చేసుకున్నానండి డిజైన్ అనేది. బార్డర్కి టూ లైన్స్ తీసుకున్నానండి, నీడిల్కి ఫోర్ లైన్స్ అలా వస్తుంది కదా. ఇలా తీసుకొని ఈ పింక్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేస్తున్నానండి. ఇలాగా చైన్ మీకు తెలుసు కదా, ఇలాగే వీడియోలో చూపిస్తున్నట్టు చైన్ లైన్ అనేది మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగే ఈ టూ లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, ఆ టూ లైన్స్ మొత్తం ఈ చైన్ వర్క్తో ఫిల్ చేసేసుకోవాలి. చూడండి లైన్స్ అయితే ఫినిష్ అయిపోయాయి. మిడిల్లో వచ్చేసి ఫెదర్ స్టిచ్ తెలుసు కదా అండి మీకు. తెలియని వాళ్ళు ఉంటే నా ఛానల్లో బేసిక్ స్టిచ్చెస్ వీడియో ఉందండి, దాంట్లో ఉంటుంది ఫెదర్ స్టిచ్. ఒకసారి చెక్ చేయండి బిగినర్స్ అయితే. ఇలాగే చైన్ వేసుకున్నాక రైట్ సైడ్లో చైన్ వేసుకోవాలి, పెద్దగా తీసుకోవాలండి. అలాగే మిడిల్ నుంచి నీడిల్ తీసుకొని చైన్ నుంచి మిడిల్ గ్యాప్లో తీసుకొని మళ్ళీ రైట్ సైడ్లో ఒక చైన్ వేసుకోవాలండి. అలా వేసేసుకొని నీడిల్ని కిందికి తీసేసుకోవాలి, మళ్ళీ మిడిల్ నుంచి తీసేసుకోవాలి నీడిల్ని. సేమ్ ఇలాగే మొత్తం ఈ గ్యాప్ అంతా ఫిల్ చేసేసుకోవాలండి మిడిల్ పార్ట్ మొత్తం. ఇది ఫెదర్ స్టిచ్ అండి, బాగుంటుంది లుక్ మాత్రం. ఈ డిజైన్ని మీరు బ్లౌజెస్ బార్డర్స్కి, చుడీస్కి, కుర్తాస్కి, శారీ బార్డర్స్కి అలా యూజ్ చేసేయచ్చు అండి. దీన్ని సింప్లీ సూపర్ లుక్ ఇస్తుందండి ఇదైతే. మిడిల్లో కూడా సేమ్ ఫోర్ లైన్స్ వాడానండి, అదే టూ లైన్స్ వేస్తే ఫోర్ లైన్స్ వస్తుంది కదా, అలా అన్నమాట. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్? చూడండి ఇలా వచ్చేసింది మొత్తం అయితే. ఇప్పుడు బార్డర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము, ఇప్పుడు డిజైన్ మొత్తం కంప్లీట్ చేసేసుకుందామండి. ఓకేనా? దీనికైతే నేను గ్రీన్ తీసుకున్నాను, ఇలా కొమ్మల్లాగా వేసానండి బంచెస్ లాగా. మిడిల్ పార్ట్లో స్టెమ్ స్టిచ్ యూస్ చేస్తున్నానండి, అదే కాడా స్టిచ్ అండి, కాడా కుట్టు. ఇది కూడా బ్యాక్ టు వీడియోస్లో చాలానే ఉన్నాయండి, చెక్ చేయండి. ఇలాగే వేసేసుకుంటూ వెళ్ళాలండి. ఓకేనా ఫ్రెండ్స్? అర్థమవుతుంది కదా చెప్పేది. ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు నాతో కమెంట్ సెక్షన్ ద్వారా మీరు డౌట్స్ క్లియర్ చేసేసుకోవచ్చు. అలాగే నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ దాకా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలాగే మొత్తం ఈ బంచెస్ మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలండి. చూసారా ఇలా అయితే అయిపోయింది బంచెస్ అన్నీ. ఇప్పుడు రింగ్ నాట్ చూపిస్తున్నానండి, రింగ్ నాట్ స్టిచ్, ఫ్రెంచ్ నాట్ అండి ఇది. కాకపోతే రింగ్ నాట్ వేస్తున్నాను, ఫ్రెంచ్ నాట్స్ కూడా మీరు యూజ్ చేసేసుకోవచ్చండి. ఓకేనా? ఇది రింగ్ నాట్ ఎంబ్రాయిడరీ అండి, చాలా అంటే చాలా బాగుంటుందండి లుక్ మాత్రం, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఫుల్ వేసుకుంటే కూడా రిచ్ లుక్ ఇస్తుందండి, అలాగే డిగ్నిటీగా కూడా ఉంటుంది. ఓకేనా? దీనికి పింక్ థ్రెడ్ వాడుతున్నాను చూడండి, సేమ్ అదే కలర్స్తో యూస్ చేస్తున్నాను. ఇలాగే బంచెస్ భాగం మొత్తం ఇలా రింగ్ నాట్తో మొత్తం వేసేసుకోవాలండి.
నేను ఈ ఫ్రెంచ్ రింగ్ నాట్కి మొత్తం 6 స్ట్రింగ్స్ యూస్ చేశానండి. ఈ యాంకర్ థ్రెడ్కి 6 లైన్స్ ఉంటుంది కదా, అది మొత్తం పెట్టేసుకున్నాను 6 లైన్స్. ఎందుకంటే థిక్గా ఉంటే నాట్ అనేది చాలా బాగా ఉంటుందండి, అందుకని. ఓకేనా, క్లియర్గా ఉంది కదా ఫ్రెండ్స్. ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి డిజైన్, మాత్రం సింపుల్గా వేసేసుకునేవి మీతో షేర్ చేస్తున్నాను. ఎవరైనా బిగినర్స్ నేర్చుకోవాలి అనుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి, క్లియర్గా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి కూడా షేర్ చేయండి. అలా షేర్ చేయడం ద్వారా అది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి వీడియో. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేర్చేసుకుంటారు. ఓన్లీ థ్రెడ్ వర్కే కదా, వాషబుల్ కూడా చేసేసుకోవచ్చండి. బ్యూటిఫుల్గా ఉంటుంది వర్క్, మాత్రం కంప్లీట్ అయిపోయాక చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా, చూసారా ఈ విధంగా మొత్తం బంచ్ అనేది చూడండి ఎంత బాగుంది కదా, ఫ్లవర్స్ లాగా చాలా బాగా వచ్చింది కదండి. నేను కాంట్రాస్ట్ కలర్ లెమన్ ఎల్లో కలర్ వాడుతున్నానండి, అవే 2 కలర్స్. ఓన్లీ బంచెస్ భాగంలో మాత్రం, కాండం భాగంలో గ్రీన్ వాడానండి. మీ ఆప్షనల్, మీకు ఏదైనా శారీ కలర్ కాంబినేషన్ బట్టి వాడుకోవచ్చు కలర్స్. కలర్స్ని బట్టే మనకి లుక్ వస్తుందండి. ఎంచుకోవడంలో మాత్రం క్లియర్గా చెక్ చేసుకొని తీసుకోండి కలర్స్ మాత్రం. ఓకేనా, వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయొద్దండి, అర్థం కాదు స్కిప్ చేస్తే మాత్రం. చూస్తున్నారు కదా, ఇలాగే టోటల్ బంచెస్ వేసేసుకోవాలి. సింగిల్ కలర్ కావాలి అనుకుంటే మీరు ఒకే కలర్తో కూడా ఇలా రింగ్ నాట్ వేసేసుకోవచ్చు అండి, ఫ్రెంచ్ నాట్ కూడా వేసేసుకోవచ్చు, లేకపోతే లాంగ్ ఫ్రెంచ్ నాట్ కూడా తీసుకోవచ్చు అండి. కుర్తాస్కి అయితే చాలా బాగుంటుందండి ఈ డిజైన్ మాత్రం. వేసి చూడండి ఒకసారి, అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్లో ఎంబ్రాయిడరీకి సంబంధించింది చాలా వీడియోస్ ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్ చేయండి ప్లీజ్ ఒకసారి. చూడండి ఎలా ఎంత బాగుందో వేస్తుంటే మాత్రం, అండ్ చాలా ఈజీ వర్క్ అండి, బిగినర్స్ కూడా వేసేయచ్చు, అంత బాగా వచ్చేస్తుంది తొందరగా. మళ్ళీ ఫాస్ట్గా కూడా అయిపోతుందండి వర్క్ అనేది. చూడండి ఇదే విధంగా మొత్తం ఫిల్ చేసేసుకోవాలి, కంప్లీట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగుంది కదా, అలా చూస్తుంటే ఎంత బాగుందో, రిచ్ లుక్ ఇచ్చింది కదా. ఓన్లీ రింగ్ నాట్సే కానీ ఎంత బాగుందో కదండి, వేసుకుంటే మాత్రం చాలా నీట్గా సింప్లీ సూపర్బ్గా ఉంటుందండి, రిచ్ లుక్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీతో షేర్ చేసుకున్నందుకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా, నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.